వరంగల్లో జరిగే రైతు సంఘర్షణ సభకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న రాహుల్ గాంధీ సభను విజయవంతం చేయుటకు మాజీ కార్మిక శాఖ మంత్రి గడ్డం వినోద్ నాయకత్వంలో బెల్లంపల్లి టీపీసీసీ కార్యదర్శి మత్తుమూరి సూర్యబాబు ఆధ్వర్యంలో సుమారు 200 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతు సంఘర్షణ సభకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా సూర్యబాబు మాట్లాడుతూ వరంగల్లో జరిగే రైతు సంఘర్షణ సభకు విచ్చేస్తున్న రాహుల్ గాంధీ సభకు రైతు సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. వరంగల్లో రైతు సంఘర్షణ సభ మరి పీసీసీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గొప్ప బహిరంగ సభ కని వీరని రీతిలో జరుగుతుంది. ఈ సభకు ఈరోజు 4 గంటలకు మరి కార్యక్రమం శురువై సాయంకాలం మరి ప్రియతమ నాయకుడు మరి జాతీయ స్థాయి నాయకుడు పార్లమెంటు సభ్యుడు మరి యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు వచ్చి మరి తెలంగాణ ప్రజలకు ఉద్దేశించి మరి ప్రసంగించగలరు. మరి తెలంగాణలో ఏ విధంగా రైతన్నలు అన్యాయం జరుగుతుంది, పేద బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా అన్యాయం జరుగుతుంది, మరి ఏ విధంగానైతే దుర్మార్గంగా కేసీఆర్ ప్రభుత్వం ఈరోజు మా నాయకులను మరి ఏదైతే ఓయిలోకి రానివ్వకుండా కుట్రలు పన్నుతుండ్రు, మరి భయపడుతుండ్రు. ఎందుకు కేసీఆర్కు భయమో మరి కాంగ్రెస్ పార్టీ అంటే అర్థం కావడం లేదు. ఈరోజు మరి రాహుల్ గాంధీ గారు మరి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మరి తన చెప్పగలుగుతాడు. ఇక్కడ ఏదైతే తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో రాక్షసు పాలన జరుగుతుంది, మరి ఏదైతే ప్రజలను ఏ విధంగా పన్నుల రూపంలో రాక్షసులాగా జనగల లాగా ప్రజల రక్తం పీల్చుకుంటారో, ఈ ప్రభుత్వ విధానం ఎంత దుర్మార్గంగా ఉన్నదో తెలంగాణ మేము ఇచ్చింది ఇందుకేనా అనే పద్ధతిలో ఈరోజు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి రాహుల్ గాంధీ గారు మరి ప్రసంగించబోతారు. అది దానిలో అదే ఉద్దేశంగా పీసీసీ పిలుపు మేరకు మరి మా ప్రియతమ నాయకుడు పెద్దలు గౌరవనీయులు గడ్డం వినోద్ గారి నాయకత్వంలో సూర్యబాబు గారి నాయకత్వంలో ఈరోజు బెల్లంపల్లి నుంచి ఇక్కడ నుంచి వందలాది మంది మరి వెహికల్లో ఈరోజు ఆ సభకు ఇప్పుడు బయలుదేరి వెళుతున్నాం. మరి ప్రజల ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీకి ఉంది, కేసీఆర్ పతనం తప్పదని ఈ సందర్భంగా మరి నేను తెలియపాలి. మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఢిల్లీ నుండి హన్మకొండ సభకు ఇచ్చేస్తున్నారు. మేము వారి యొక్క సమావేశానికి హాజరవడానికి బెల్లంపల్లి ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలం బయలుదేరి వెళ్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను అక్రమాలను తెలియజెప్పడం కోసం రాహుల్ గాంధీ గారు రైతు సంఘర్షణ సభ అనేది ఏర్పాటు చేసి ఆ సమావేశానికి విచ్చేస్తున్నందుకు వాళ్ళందరినీ రాహుల్ గాంధీ గారిని అదేవిధంగా రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి అదేవిధంగా మా ప్రియతమ నాయకులు మా యొక్క బెల్లంపల్లి నియోజకవర్గం కాబోయే ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఇక్కడ బెల్లంపల్లి నుండి బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ప్రజలకు ఏ సమస్య వాటి విషయంలో రైతు సంఘర్షణ విషయంలో మాట్లాడడానికి రాహుల్ గాంధీ గారు వస్తుంది, కాబట్టి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సభ విజయవంతం చేయాలని చెప్పి నేను బెల్లంపల్లి పట్టణ కానిస్టేబుల్ సంబంధించిన ప్రజలందరూ కూడా వేడుకుంటూ చెప్తున్నాను.